నమస్తే, ఆరోగ్య చిట్కాల కార్యక్రమానికి స్వాగతం. బొల్లి తగ్గుటకు కొన్ని చిట్కాలు. తెల్ల విష్ణుక్రాంత చెట్టు వేరును తగినంత తేనెలో వేసి మెత్తగా నూరితే వచ్చిన ఆ ముద్దను తింటుండడం వలన బొల్లి తగ్గుతుంది. ప్రతిరోజు కనీసం 3 సార్లు బొల్లి మచ్చల మీద గురువింద ఆకుల రసాన్ని పూస్తున్నట్లయితే క్రమేణా బొల్లి తగ్గుతుంది. ప్రతిరోజు కనీసం 3 సార్లు బొల్లి మచ్చలపై గురువింద ఆకుల రసాన్ని పూస్తున్నట్లయితే క్రమేణా బొల్లి తగ్గుతుంది. ఒకే మోతాదులో ఉన్న చిత్రమూలం వేరుపొడి, బావంచాల పొడి, వంగభస్మం, గోమూత్ర శిలాజిత్తు కొన్ని నీటిలో ఒకే మోతాదులో ఉన్న చిత్రమూలం వేరుపొడి, బావంచాల పొడి, వంగభస్మం, గోమూత్ర శిలాజిత్తులను కలిపి మెత్తగా నూరితే వచ్చిన ఆ మిశ్రమాన్ని బొల్లి మచ్చలపై పట్టీలా వేయడం వలన క్రమేణా బొల్లి తగ్గుతుంది. 10 గ్రాముల కరకాయ పొడి, అంతే మోతాదులో ఉన్న మిరియాల పొడి కలిపి దానికి తగినంత కృష్ణ తులసి ఆకుల రసాన్ని వేసి మెత్తగా నూరితే వచ్చిన ఆ ముద్దను పట్టించడం వలన బొల్లి తగ్గుతుంది.